సేమియా రెసిపీ అండి. నెయ్యిలో సేమియా వేయించుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నాను. పక్కన గిన్నెలో వేడిలో మరగ పెడుతున్నాను. ఆ వేడి వాటర్ ఇందులో వేసుకోవాలి. హాట్ వాటర్ ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు చక్కెర, మనకి ఎంత స్వీట్నెస్ కావాలో అంత చక్కెర వేసుకోవాలి. నెయ్యిలో వేయించుకున్నాక అందులో వేడి వాటర్ వేస్తే ఉడకబెట్టాలి. ఇందులో కొంచెం షుగర్ వేసుకున్నానండి, హాఫ్ కప్ అంత షుగర్. బాగా మరిగించాలి. మరిగించాక చల్లపడ్డాక పాలు పోసుకొని సర్వ్ చేసుకోవాలి. స్వీట్ రెడీ. ఇది ఈరోజు నేను రంజాన్ స్పెషల్తో మా ఇంట్లో ఏ పండుగనైనా వదిలిపెట్టాం కదండి, మన తెలుగు వాళ్ళం రంజాన్ అయినా తెలుగు చేసుకుంటున్నాం. మనకు చీకుర్మ చేసేంత టైం లేదు, మనకు రాదు, కుదరదు కూడా అనుకున్నాను. అందుకే స్వీట్ సేమియాతో సరిపెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇందులో చల్లటి పాలు కొన్ని ఇప్పుడు కలుపుతున్నానండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ కొంచెం కలుపుకుంటాను. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేశాను. చూడ్డానికి ఎంతో బాగుంది కదండి. ఇంకా మా లంచ్ రెడీ. మేము ఇప్పుడు లంచ్తో లంచ్ చేశాక స్వీట్ కూడా ఖాళీ చేస్తాము.